వెలుగు ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. పల్లె పాటకి స్వాగతం. ఈరోజు కూడా పల్లె వజ్రాన్ని పట్టుకొచ్చిన అట్లాంటి ఇట్లాంటి అన్న పట్టుకురాలే అన్న పాట వాడితే మాత్రం చాలా ముందు కూర్చొని అందరు ఎగురుతుంది, అట్లా ఉంటుంది. కానీ అన్న గురించి చెప్పాలి ముందు. ఏంటిదంటే తెలంగాణ ఉద్యమం స్టార్ట్ కానప్పుడే పాట రాసిండు అన్న. మన కేసీఆర్ సార్ పార్టీ పెట్టే ముందుకే పాట రాసిండు. ఆ అన్న కూడా పట్టుకొచ్చి అసలు అన్నాన్ని తీసుకొచ్చిన. అది కాకుండా జానపదాలు కూడా ఎన్నో జానపదాలు. లబ్బలగుల్లోడు దుబ్బ తుత్తురోడు సక్కని బుల్లాడే ఆ పాట పాడింది. అంతేకాకుండా మన తాగుబోస్ సంఘానికి మన అందరూ అధ్యక్షుడు ఒక బీర్ పాట కూడా రాసిండన్న. దాంతో పాటు కూడా అన్న నాన్న విలువలు ఏందని కూడా నాన్న పాట కూడా రాసిండు. అసలు అన్నం తీసుకొచ్చిన చాలా ముందు అట్లే కూర్చొని అక్కడు చెల్లెలు అన్నలు అన్నను పచ్చ చేసుకున్నాం. సూర్యోదయ నేను మాట్లాడితే ఎక్కువ బాగుండదు అన్నదని పచ్చిన అన్న దండాలన్నా చెల్లన్న. మీరు మరి కాస్పేట మండలం ముచ్చపల్లి గ్రామం మన మంచిరాజు జిల్లా. మంచిరాజు జిల్లా ఓకే అన్న. మేము ముచ్చట పెడితే మనం తెల్లారిపోతుంది. నీ గురించి బాగా చెప్పుకోవాలి ముచ్చట్లు. ఫస్ట్ పాడతాం సూర్యోదయం. నేను దరిదాపు 8th క్లాస్ నుండే పాటలు రాయటం జరుగుతూ ఉంది. అప్పట్లో స్కూల్లో కూడా చాలా బహుమతులు తెచ్చుకోవడం జరిగింది. చాలా పాటలు రాసిన నాకు, అంటే ఇప్పటి వరకు కూడా చాలా పాటలు రాసిన. సామాజిక ఉద్యమాల మీద జానపదాలు రకరకాల పాటలు కూడా రాసిన. తర్వాత నాకు జన్మనిచ్చినటువంటి నా జన్మభూమి, నా ముత్యపల్లి, నా గ్రామం మీద ప్రేమతో మనసు పెట్టి రాసుకున్న పాట ఇది. కాబట్టి ముందుగా మా నాకు జన్మనిచ్చినటువంటి నా ముత్యపల్లి గ్రామం మీద ఆ పాటతోటి కార్యక్రమాన్ని శుభ చేద్దాం. అందాల మా పల్లె తల్లి నాకు చిన్న ముత్యపల్లి, అందాల మా పల్లె తల్లి నాకు చిన్న ముత్యపల్లి. Thank you.
పక్కపోటి తేకు తోట ఉండదు అని చెప్తాను, తూర్పున పోతే గుళ్ళు ఉంటాయి అని చెప్తున్నాను. అంటే ఊరు మొత్తం ఎవరించి మొత్తం రాసిన, అంటే ఊరికి హద్దులు ఎక్కడి వరకు ఉంటాయి, సరిహద్దులు అంటే మా ముత్తంపల్లి గ్రామము ఎక్కడి నుండి ఎక్కడి వరకు అంటే తూర్పు పడమర ఉత్తర దక్షిణం అంటే ఈ నాలుగు దిక్కులకు దీని సరిహద్దులు అనేది ఏవైతుంటో అవి రాసుకోవటం జరిగింది. తూర్పున కాసిపేట, ఉత్తరంన టేకు తోట, దక్షిణంన శివుని గుడికి బాట అంటే మాకు ఈ బుగ్గు జాతర పోతరాతో అంటే పడమర శివుని గుడికి బాట పడమర కాదు, తూర్పున కాసిపేట పడమర పచ్చని టేకు తోట, ఉత్తరాన శివుని గుడికి బాట, దక్షిణం వాగు జలధార పాట, అటు వాగు ఉంటది. కాబట్టి ఇవి దిక్కులుగా చూసుకున్నాం. ఇంకోటి ఏంటంటే కుడి భుజమున ఏసయ్య మందిరం, మన కుడి భుజమున మసీదు గోపురం, ఎడమ భుజమున ఏసయ్య మందిరం, ఇవి కూడా అంటే తూర్పు పడమరలకు దానికి సరిపోయే విధంగా రాసుకోవడం జరిగింది. అన్ని గుళ్ళ పేరు పట్టుకోవడం అన్ని రాసుకున్నాం. అలా కూడా సింగరేణి తల్లి ఉన్నది, బొగ్గును తీసుకున్నాం మన హాస్పిటల్ అది. అంటే మా గ్రామానికి వెనకాలనే సింగరేణి మైన్ ఉంటుంది. సింగరేణి మైన్ కొద్దిగా ఒక నాలుగు అడుగులు దాటిన తర్వాత టేక్ తోట ఉంటుంది. అంటే సింగరేణి మైన్ అంటే మా ముత్యంపల్లికి సింగరేణి లాస్ట్ ఉంటుంది అన్నట్టు, తల మీద ఉంటుంది అంట. అందుకే అక్కడ ఏమని అంటే సిరుల సింగరేణి కర్మగారాన్ని సిగలో ఉన్న నగలాగా ధరించినావు అని రాసుకోవటం జరిగింది. అంటే సింగరేణి అనేది మా ముత్యంపల్లి తలాపప్పు సిగలో నగలాగా ధరించుకోబడ్డది అన్నట్టు రాసుకోవటం జరిగింది. నల్ల బంగారం ఇంకోటి కూడా అన్న ఉన్నాయి పాటలు, నాన్న పేరు తీసిన ఈ పాటలు. నేను అంటే మా కుటుంబ నేపథ్యం అనేది స్టార్టింగ్ లా మేము పాటలు నేర్చుకోవటము, మాకు అవి వంట పట్టడం అనేది మా అమ్మ నుండి మా నాన్న నుండి వచ్చినాయి. మా నాన్న చాలా తత్వగీతాలు కానీ భక్తి గీతాలు కానీ మహాభారతం, రామాయణం, భగవద్గీత ఇవన్నీ చదివి పురాణాలన్నీ చాలా మందికి ఆయన తోటి వాళ్ళకి అందరికీ చెప్పేవాడు అన్నట్టు. ఇంకోటి ఏంటంటే మా నాన్న చదివిన బుక్కులు ఇప్పటి వరకు నేను కొన్ని చదువుతా ఉన్నా. ఇప్పుడు ఆ పాటలు ఆ గాత్రం అనేది మా నాన్న నుండి మాత్రమే సంక్రమించున్నారు. అట్లానే మా అమ్మ కూడా చాలా గొప్ప పాటలు పాడుతుంది, జ్ఞానబోధ తత్వ గీతాలు పాడుతుండే. మా మా అమ్మ స్వరం ఇంకా మా అందరికన్నా మా నాన్నకన్నా మా అమ్మ స్వరం చాలా బాగుంటుంది. కళారంగ ప్రస్తావన అంటే కళారంగంలో ప్రస్తావన ఎప్పుడు జరిగింది అంటే నేను 1996లోనే దళిత కళామండలి అని ఒకటి ఏర్పాటు తీసుకోవడం జరిగింది. ఇప్పుడు అది కంటిన్యూషన్ అయింది. అది కొన్ని రోజులు అంబేద్కర్ దళిత ఉద్యమాల మీద ఆ ప్రస్తావన మీద చాలా ఉద్యమాలు సాంస్కృతిక ఉద్యమాలు చేయడం జరిగింది. తదనంతరం ఒక ప్రైవేట్ కళా సంస్థ ఏర్పాటు చేసుకోవడం జరిగింది, నవరాగ నాట్యకళా నిలయం. దాంట్లో మా సురేందర్ కొప్పర్తి సురేందర్, తర్వాత మా తమ్ముడు గోడసల కృష్ణ, తమ్ముడు గోడసల వెంకటస్వామి, తమ్ముడు కోట రాజేష్, తర్వాత మాకు దగ్గర వ్యక్తి భీమరావు అనే దూడ భీమరావు, తర్వాత ఇట్లా చాలామంది కూడా ఈ కళా సంస్థ ఏర్పాటు చేసేటప్పుడు కూడా చాలా సపోర్ట్ తోటి వాళ్ళ సపోర్ట్ తోటే కళా సంస్థ ఏర్పాటు చేయడం జరిగింది. చాలా ఏర్పాటు చేయడం జరిగింది. చాలా దాని నుండి కూడా తెలంగాణకు సంబంధించినటువంటి ఓన్లీ పల్లె సంస్కృతుల మీదనే ఈ కార్యక్రమం చేయడం జరిగింది. ఇది ఇది అప్పట్లో తయారు చేసుకున్నటువంటి కళా సంస్థ. బాబా అయిపోయినాయి కళా ప్రస్థానం ఎప్పటి నుండి అంటే నేను చాలా అంటే నాకు దరిదాపు ఊహ తెలిసినప్పటి నుండే పాటలు అంటే చాలా ఇష్టం. అది ఎందుకు ఇష్టం ఏర్పడదంటే నేను విద్యార్థి దశలో ఉన్నప్పుడే సాహిత్యపరంగా చిన్న చిన్న కవితలు రాయటం కానీ పాటలు పాడటం కానీ అట్లా అక్కడ స్కూలు జీవితంలో కూడా ఉండే. దీనికి ప్రధానమైన కారణం నేపథ్యం ఏంటంటే మా అమ్మ నాన్నలు కూడా కళాకారులు కావడం. మా నాన్న చదివిన చాలా పుస్తకాలు ఉన్నాయి, చాలా మహాభారతం, రామాయణం, భగవద్గీత, అపూర్వ చింతామణి, జ్ఞానబోధ తత్వగీతాలు లాంటివి మా నాన్న పుస్తకాలు చాలా చదువుతూ పాడేవాడు. మా అమ్మ కూడా పాటలు పాడేది. వాళ్ళ నుండి నాకు మా తమ్మునికి మా పెద్ద తమ్మునికి ఇలా సంక్రమించింది. అప్పుడు దాని మీద ఇష్టం ఏర్పడి ఈ పాటల ప్రస్థానంలో అడుగుపెట్టడం ప్రవేశం చేయడం జరిగింది. అప్పుడే 1996లోనే తెలంగాణ ఉద్యమం మీద పాట రాయడం జరిగింది. అది
అరుణోదయ వాళ్ళు తీసుకొని బుక్ లో ప్రింట్ కూడా చేయించడం జరిగింది. అసలు ఒకసారి ఆ పాట చిన్నగా పెట్టి చూపిస్తా. పచ్చని పంటల మన తెలంగాణ పగులు బీడైంది జరిగింది. తర్వాత ఆ రచన ఆ ప్రయాణం కొనసాగిస్తూనే నవరాగ నాట్య కళా నిలయమని ఒక సొంత కళా సంస్థను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దానికి ప్రధానమైనటువంటి మూల స్తంభాలు కుప్పర్తి సురేందర్, గుడిసెల కృష్ణ, కోట రాజేష్, గుడిసెల స్వామి, దుగ్గట భీమరావు లాంటి వాళ్ళు. వీళ్ళంతా కూడాను అప్పుడున్నటువంటి 2001 ఏర్పడ్డటువంటి తెలంగాణ రాష్ట్ర కళామండలి ఆ ఆ సంస్థల కీలకమైన పాత్ర పోషించారు. వాళ్ళు సీనియర్ కళాకారులు. ఇక బల్దీ ఎలక్షన్ల అప్పుడు కేసీఆర్ గారు కూడా 15 రోజులు ఉన్నాం, అది అయిపోయింది. తర్వాత మళ్ళీ సొంతగా ఇంకొక అంటే పల్లె ప్రాంతపు ఆ సంస్కృతుల్ని కాపాడడం కోసం ఒక ప్రత్యేకమైనటువంటి ఒక కొంత పిల్లలకు కానీ వేరే వాళ్ళకు కానీ ఉత్సాహం ఉన్నటువంటి వాళ్ళకి శిక్షణ ఇవ్వడానికి ఒక కళా సంస్థ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దాని పేరే నవరాగ నాట్య కళా నిలయం. దాంట్లో ప్రధానంగా చాలా కీలకమైన వ్యక్తులు ఈ కళా సంస్థకు మూల స్తంభాలు లాంటి వాళ్ళు. నాకు ఈరోజు సమాజంలో ఈ మాత్రం గుర్తింపు ఉందంటే ఖచ్చితంగా అది ఈ ప్రధానంగా ఈ వ్యక్తుల మూలంగానే నాకు గుర్తింపు రావడం జరిగింది. దానికి ప్రధానంగా మా మెనత్త కొడుకు కుప్పర్తి సురేందర్, తర్వాత మా సొంత చిన్న తమ్ముడు గుడిసెల కృష్ణ, మళ్ళీ కోట రాజేష్, తర్వాత గుడిసెల చిన్న కృష్ణ, తర్వాత కొయ్యల లింగన్న, ఆయన తర్వాత కుప్పర్తి రవీందర్, తర్వాత దూట భీమరావు, తర్వాత చొప్పదాంటి గౌతమ్, చాలా మంచి డబ్బిస్ట్ గౌతమ్ అన్న, వీళ్ళంతా కూడాను నవరాగ నాట్య కళా నిలయానికి చాలా ప్రముఖంగా తమ శ్రమంత ధారవోసి కళా సంస్థ ఒక రకంగా అంటే ప్రజలకు పోయి ప్రత్యేకమైన గుర్తింపును తీసుకురావడం కోసం ఈ ఇంతమంది శ్రమ దాంట్లో ఉంది. ఇంకోటి ఏంటంటే చాలా పోటీలలో ఆటల పోటీలలో కానీ డ్యాన్సులలో కానీ పాటలలో కానీ డప్పు ధరలో కానీ ఏ రంగం కళా విభాగంలో అయినా కూడా ఫస్ట్ ప్రైజ్లు కనీసం 2-3 లేదు. మేము ఇప్పటి వరకు ఎక్కడి నుండి కూడా 2-3 ఫస్ట్ ప్రైజ్లు లేదు మేము ఇంటికి రాలేదు. చాలా కాలం తర్వాత ఈ ప్రైజ్లన్నీ ఒక్కొక్కరు ఇళ్లలో చాలా మూటలు ఉన్నాయి. ఏవి? ఈ మన మెమోరియల్ సర్టిఫికెట్లు. మేము కళ అంటే మాకు అందరికి పిచ్చి కాబట్టి ఈ కాంపిటీషన్లు పోవడం మూలంగా మాకు మెమోరియల్ ఈ చెక్కపేళ్ళు ఈ కాగిత ముక్కలతోటి మా ఆకలి తీరలే కాబట్టి ఆకలి తీరేటటువంటి ఉద్యమం వైపు అదే తెలంగాణ రాష్ట్ర సాధనలో భాగంగా తెలంగాణ ఉద్యమంలో మేము పాల్గొని తెలంగాణ వచ్చే వరకు కూడా కొట్లాడడం జరిగింది. సరేనా, అంటే ముచ్చట ఫస్ట్ ఉద్యమంలో కళారంగంలో నువ్వు ఒక టీం పెట్టినావు ఉద్యమం బాటలో. ఇటు వస్తే మళ్ళీ ఒక జానపద బాణిలో పల్లె బాణిలో ఒక టీమ్ తయారు చేసినావు. సరేనా, పల్లెపాట గుర్తొచ్చింది ఒక పల్లెపాట కావాలన్నమాట. నువ్వు ముచ్చట వెళ్తే మన తెల్లరా గడిచిపోతుంది సంసారం ఉండదు ఇక్కడ. అంటే ఈ రోజులలో అంటే నేను అనను కానీ చాలా పాటలు చాలా మంది గొప్ప గొప్ప రచయితలు ఉన్న రాష్ట్రాలు కానీ కొంత ఈ నేటి తరానికి అశ్లీలత అనేది ఆ గాలి సోకకుండా చూసుకునేటటువంటి బాధ్యత ప్రముఖ రచయితలకు ఉండాల్సింది. ఏ ఒక్క పదాలలో కూడా అశ్లీలత కానీ బూతు సాహిత్యం కానీ లేకుండా ఉంటే తెలంగాణ పల్లె సంస్కృతి పవిత్రంగా 10 కాలాల పాటు బతకగలుగుతుంది అనేది నా ఆలోచన.
నేను రాసినటువంటి పాటలలో ఎక్కడ కూడా వెతికినా కూడా ఒక్క అశ్లీలత పదం కూడా ఉండదు. కాబట్టి మచ్చుకొక పాట వినిపిస్తా. రాయ పిల్ల జానకి సరసమే కాకుండా ఇంకా చాలా గొప్ప గొప్ప ప్రకృతిని దానిలో నుండి ఉన్నటువంటి అందాలను కూడా మనం పాటలు పెట్టుకోవచ్చు. దానికి అశ్లీలత అవసరం లేదు. ఏదో రకంగా స్త్రీలకు ఉన్నటువంటి అంగాంగాలను వర్ణించాల్సిన అవసరం లేదు. కాబట్టి ప్రకృతిని ఆ స్త్రీమూర్తితో పోలుస్తూ బ్రహ్మాండమైనటువంటి రచనలు చేసుకోవచ్చు, చాలా గొప్పగా రాసుకోవచ్చు. ఇప్పుడు విషయానికి వస్తే, ఇప్పుడు నేను మా గురుజలు అనే దాని మీద ఒక చిన్న పాట రాసుకోవడం జరిగింది. ఎంత కొంటెగా ఉంటుంది అంటే పాట, చాలా బాగుంటది. గోడ దూకినారను గొడసల పిల్లగా, ఎవరు లేరు నన్ను ఎత్తు నువ్వు
ఏం పాట అన్నా బాపన్నా అంటే మొత్తం మీ గొడవల మీద రాసుకున్నాను వాళ్ళు అంటే అదే లేదు కానీ ఇట్లా రాస్తే బాగుంటది అనేటటువంటిది ఒక చిన్న పద ప్రయోగం చేయడం జరిగింది. నువ్వంటే వయసులో పెద్ద గొడవలు తమ్ముడు గొడవలు బాగుంటుంది అంటే మా గొడవలలో నాకన్నా చిన్న వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళు ఆనందంగా వినగలుగుతారు దాంట్లో ఆ క్యారెక్టర్ లో వాళ్ళు ఊహించుకుని చాలా సంతోషపడతారు కదా. అందుకని అంటే సరదాగా మా ఇంటి పేరు గొడవలు పెట్టుకుని రాయటం జరిగింది. మొదటిసారి ఈ పాట మన స్టూడియోలో వినిపించడం జరుగుతుంది. ఇప్పటి వరకు అది ఎందుకంటే మా చాలా ముందు అక్కలు చెల్లెలు ముసలు అందరు వస్తారన్న ఈ పాటను ఫస్ట్ మా అవసరం అన్న. నువ్వు తెలంగాణ ఉద్యమంలో ఎన్నో ఉరుతులించిన పాటలు రాసినావు అన్న తెలుసు అన్న. నువ్వు వచ్చే ముందు నీ మూటలన్నీ పట్టుకుని వస్తా ముచ్చట కూడా పట్టుకుని వస్తా మంచి నాకు ఈ పాట పేరు తెచ్చింది తెలంగాణ ఉద్యమంలో అని ఆ పాటకు మాకు అందించాలి సురువాణి ఉద్యమ పాట. ప్రధానంగా తెలంగాణ ఉద్యమంలో చాలా మంది ఆత్మ బలిదానాలు చేసుకోవటం తెలంగాణ వస్తుందో రాదో అనేటటువంటి ఒక నిరుత్సాహంతో మా చావులను గుర్తించైనా తెలంగాణ ఇస్తారు అనేటటువంటి ఒక చిన్న ఆశతోటి తమ విలువైనటువంటి ప్రాణాలను పణంగా పెట్టి చాలా మంది అమరలేదు. అంటే ఒక్కరో ఇద్దరు కాదు చాలా మంది వేల మంది చనిపోవడం జరిగింది. మరి వాళ్ళ తల్లిదండ్రుల పరిస్థితి ఏంటిది చాలా మా కొడుకు ఒక అత్యున్నత స్థాయిలో మంచిగా చదువుకుని గొప్పోడు అవుతాడని కలలు కన్నటువంటి తల్లిదండ్రి ఆశలు అడియాసలు అయిపోయినాయి. ఒకవేళ తెలంగాణ రాష్ట్రం వచ్చినా కూడా ఆ చనిపోయినటువంటి అమరుడు ఏమి అనుభవించగలుగుతాడు. అయినా ఇవన్నీ లెక్క చేయకుండా తెలంగాణ కోసం నేను ఆత్మ బలిదానం తీసుకుంటాను తెలంగాణ కోసం తమ విలువైన ప్రాణాలను అర్పించడం జరిగింది. తెలంగాణ ప్రాంతంలో అమరవీరుల తల్లులను ఉద్దేశించి ప్రధానంగా వాళ్ళ గుండె కోతను ఒక పాటగా రాసుకోవడం జరిగింది. ఇది చాలా మందితోటి కంటతడి పెట్టించినటువంటి పాట. చాలా మంది నేను పాడుతూ కూడా ఏడ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. అది పాట ఒకసారి మీకు కూడా వినిపిస్తా. ఇంత పని చేసుకున్నావు కొడుక నీకెట్లా మనసొచ్చింది కడసారి నాకొక్క మాట చెప్పక కన్న తల్లి నెట్లా మరచినావు. ఇంత పని చేసుకున్నావు కొడుక నీకెట్లా మనసొచ్చింది కడసారి నాకొక్క మాట చెప్పక కన్న తల్లి నెట్లా మరచినావు. నిన్ను ఇచ్చిల్ల దేవుళ్ళ
ఎట్టటి దిక్కులనందుకు నిన్ను ఇచ్చిన దేవుల దిడునా కొడుక నువ్వు చాలా మంది తోటి కంట నీరు పెట్టించినటువంటి పాట. ఒకవేళ తల్లుల ఆవేదన ఎందుకంటే టీవీలలో కానీ పత్రికలలో కానీ లైవ్లో కానీ చూసిన సందర్భాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళ కన్నీటి దారిలో ఒక ఆత్మఘోషగా వినిపిస్తే ఏ విధంగా ఉంటుందో అని దాన్ని పాటగా మలుచుకోవడం జరిగింది. తెలంగాణ ప్రాంతంలో జరుగుతున్నటువంటి సంఘటనలు పల్లె ప్రాంతాన్ని కూడా చేరవేయడానికి కాళ్ళ గజ్జలు కట్టి గోసు పెట్టి గుమ్మడేసి డప్పు పట్టి పల్లె ప్రాంతాలలో కూడా వేదికల మీద మేము ఈ పాటలు వినిపించడం జరిగింది. తెలంగాణ ఉద్యమం ప్రజా ఉద్యమంగా మారడం జరిగింది. ప్రజా ఉద్యమంగా మారినప్పుడే తెలంగాణ రావటం జరిగింది. తెలంగాణ వచ్చినందుకు తెలంగాణలో కూడా అభివృద్ధి చాలా గొప్పగా జరుగుతుంది కాబట్టి దాన్ని చూసి అందరం సంతోషించాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఇది తెలంగాణలో పాడిన చాలా చోట్లలో కూడా చాలా మంచి స్పందన తీసుకొచ్చింది. ఎందుకు అంటే అప్పట్లో చాలా వేదికల మీద ఎవరైనా ప్రోగ్రామ్ పిలిస్తే పోదామనేటటువంటి ఆలోచనతో ఉంటే వేరే పనులు ఏం పెట్టుకోకపోదు. తెలంగాణ ఉద్యమం పాటలు, ఉద్యమం పాటలు, ఇంతకు తప్ప వేరే పని పోకపోయేది. ఎవరైనా ప్రోగ్రామ్ పిలిస్తే రానుమో ఛార్జీలు ఇస్తారు. ఒక రోజు మందం ఒక 200-300 ఇస్తే వాడితో గడిపేవాళ్ళు. కానీ ఖచ్చితంగా ఇది క్యాసెట్ చేసుకోవాలనే అంత డబ్బు కూడా మా దగ్గర అప్పుడు లేకుండా చాలా మంది గొప్ప వాళ్ళు డబ్బులు ఉన్న వాళ్ళు క్యాసెట్లు చేసుకున్నారు. వాళ్ళకి సహకరించిన వాళ్ళు కూడా ఆర్థికంగా సాయం చేసుకున్నారు. కానీ మేము ప్రోగ్రామ్ పోతేనే ఒక 4 రూపాయలు వస్తే ఒక పూట ఇంటికి ఒడ్డెక్తుంది అనేటటువంటి ఆలోచనతో ఉన్న సందర్భాలలో మేము తెలంగాణ ఉద్యమంలో సాంస్కృతిక పోరాటాన్ని ఆ బాట తెచ్చుకున్నాం కాబట్టి మేము ఇంత డబ్బు ఇవ్వాలి మేము బాగుపడాలి అనేటటువంటి ఆలోచనతో కానీ ఏ విధంగా కానీ మేము ఎవరిని కూడా ఒత్తిడి చేయలేదు. వాళ్ళు ఎంత ఇస్తే అంత దారి ఖర్చులు తీసుకున్నాం, హోటళ్ళ భోజనం చెప్తే తిన్నాం. ఆ విధంగా తెలంగాణ ఉద్యమంలో మేము కడవలు కూడా ఇలాంటి పాటలతో మేము కొనసాగినాం. కానీ పాటలు క్యాన్సల్ చేసుకునే అంత స్తోమత కూడా లేకుండా అప్పుడు ఎవరికి మాకు ఎవరికి కూడా లేకుండా అంటే బాబా కళాకారుడు అంటేనే పేదవాడు అంతే. కళారంగంలో పుట్టినంటే పేదవాడు అయితేనే కళాకారుడుగా కొద్దిగా వస్తాడు అంతే. అన్న ఇక మన చాలా మంది కూర్చున్నాడు అక్కల చెల్లెలు అందరూ నువ్వు తెలంగాణ పాట పాడి అందరి కన్నీళ్ళు తెప్పించినావు అని చెప్తున్నావు. నువ్వు ఏడ్చిన వాళ్ళు ఎంతమంది ఏడ్చినో చాలా మంది కూర్చున్నా తెలియదు. కానీ అన్న నువ్వు ఒక పాట రాసిన వాడు జానపద ఉంది ఆ బాణి మాత్రం నాకు మస్తు నచ్చింది అన్న. అదే రేలారే రేలలో తమ్ముని తీసుకుపోయి
అక్కడ వడగొట్టడం జరిగింది రెండవ దరులో. కొన్ని పాటలు సేకరించి తమ్ముడు సేకరించిన పాటలు, నేను సేకరించిన పాటలు తమ్ముడికి ఇచ్చినాం. చాలామంది అలా పార్టిసిపేట్ చేయడానికి వచ్చినటువంటి కళాకారులకు వాళ్ళ దగ్గర పాటలు లేకపోవడం వల్ల మరి రేపు నేనేం పాడుకోవాలనేటటువంటి ఆలోచన లేకుండా వాడు వాళ్ళకి కొన్ని పాటలు వచ్చి పెట్టాడు ఇచ్చి. చివరికి మరి పాటలు నాకు లేవు కదా ఎట్లా అన్నాయని ఫోన్ చేస్తే, మరి అక్కడ కూర్చున్నది మహామహు చాలా గొప్ప ఉత్తండు గోరటెంకన్న గారు, తర్వాత మన సుద్దలాశోక్తేజు గారు, చాలా గొప్ప రచయితలు మేధావులు. వీళ్ళ అంటే వీళ్ళ దృష్టిని తాకే విధంగా రాస్తే బాగుంటుందనే ఉద్దేశంతో సేకరణ పాటలాగా, పాత పురాతనమైనటువంటి పాటలాగా అట్లా రాయటం జరిగింది. అప్పటికప్పుడు రాసి ఒక రోజు నెల రెండు రోజుల తర్వాత నేను ఆ పాటను పంపించడం జరిగింది. ఎందుకంటే అది పాట రాయడానికి చాలా కష్టమైంది, అది పాత రోజులలో ఉండే పాట ఎట్లుంటుందో అట్లా రాయటం జరిగింది. ఎందుకంటే దాన్ని వాళ్ళు అంతగా గుర్తించలేనంతగా కూడా సేకరణ పాటలాగా రాయటం జరిగింది. దానికని గోరటెంకన్న అడిగింది ఇది పాట బాగుంది చాలా బాగుందని అందరు మెచ్చుకున్న తర్వాత మా అన్నయ్య రాసిండు అని అదే వేదిక మీద చెప్పింది. సేకరణ పాటలు ఎక్కలుంది కదా అంటే లేదు రాసిండు అని చెప్తే అప్పుడు ఆ రోజు అందరూ మెచ్చుకున్నారు. ఇంకోటి ఏంటంటే ఆ పాటతో కూడా మా తమ్మునికి మంచి పేరు రావడం జరిగింది. దుబ్బ తుత్తూరోడు చక్క నిపుల్లో తీసుకురావడం జరిగింది. కాబట్టి సరే పాట చాలా మందికి తెలుసు ఇది, ఎందుకంటే ఒక ప్రత్యేకంగా దీని మూలంగా కూడా నాకు ఒక మంచి పేరు వచ్చింది, మా తమ్ముడు కూడా మంచి పేరు రావడం జరిగింది. అందుకే నేను ఒకటి అంటే పాడేయాలని చెప్పే ముందు నేను పరిచయం చేసినప్పుడు ఆ పాట కూడా జోలు తీసినాను. నిజంగా ప్రతి ఒక్కరు గొంతులు ఎక్కడ చూసినా ఇక్కడ ఈ తెలంగాణ కాకుండా రెండు ప్రపంచం మొత్తం ఈ పాట వెళ్ళిపోయింది అన్న. నిజంగా ఎక్కడ శరీరమైన లబ్బలాగులో దుర్బతుత్తురాని మొత్తం అదొక అది ఎట్లా అర్థం చేసుకున్నారు తెలంగాణ జనాలు మాత్రం అదొక అంటే లబ్బలాగులు అంటే బాగా పెద్ద లూజ్ ఉన్నటువంటి లాగు దొరుకుతో తిరుగుతున్నారు. దుబ్బతుత్తురుడు అంటే సరిగా శుభ్రత అనేది ఉండకుండా ఒక సూటిగా చెప్పాలంటే మన భిత్రి శక్తి ఎట్లుంటాడో ఆ గెటప్ కు సూట్ అయ్యేటటువంటి పాట ఇది. అంటే పల్లె ప్రాంతాలలో జరిగేటటువంటి కొన్ని కొట్ట సంఘటనలు అవి మనం పాటగా మలుచుకోవడం జరిగింది. ఇక దానికి అక్షర రూపం దాల్చి అది ఈ రోజు పాటగా కూడా ప్రజల్లో గెలుపుతూ జరిగింది. కుటుంబము అనేది ఆర్థికంగా అంటే ప్రస్తుతము బాగుంది, ఎందుకంటే ఒకప్పుడు తెలంగాణ ఉద్యమం చేసేటప్పుడు చెప్పకూడదు కానీ ఖచ్చితంగా చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే చెప్పాలి, తెలంగాణ ఉద్యమం చేసేటప్పుడు అప్పుడు అన్ని పార్టీల వాళ్ళు ఎవరైనా కూడా కళాకారులను వాడుకున్నారు. కళాకారులు అంటే వాళ్ళ దృష్టిలో అప్పుడు కరివేపాకుతో సమానం.
సువాసన కోసం కరివేపాకును వాడతారు, తినే ముందు కరివేపాకును పక్కన పడేస్తారు. ఆ విధంగా ప్రజానీకం ఆగడానికి కళాకారులను వాడుకుంటారు, మీటింగ్ అయిపోయిన తర్వాత కళాకారులను మర్చిపోతారు. ఈ విధమైనటువంటి సందర్భాలు చాలా మాకు ఎదురైనవి. మా జాడకు వచ్చేటప్పుడు పేటల సుమ్ములు పట్టుకుని వచ్చేది, ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత మేము చేతులు కట్టుకుని వేదిక దగ్గర నిలిచి ఉండేది. వాళ్ళు ఏమైనా ఇస్తే తీసుకుని పోయేది దారి ఖర్చులు, లేదా రేపు అది ఎల్లుండో లేకపోతే ఆవిడ ఎల్లుండో మళ్ళీ ఇప్పుడు ప్రోగ్రామ్ వచ్చే వరకు మనకి ఇంత తిరిగిందలు వస్తాయనేటటువంటి ఆశతోటి ఉండేవాళ్ళం. అట్లా పడిగాపులు కాస్తే ఎదురు చూసేవాళ్ళం. దాని మీద కూడా చాలా పాటలు కూడా రాసుకోవటం జరిగింది, మర్చిపోయిలా మా కళాకారుల్ని అనే దాన్ని కూడా మేము అట్లా రాసుకోవడం జరిగింది. కానీ ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గౌరవనీయులైనటువంటి కళాకారుల పరిస్థితిని అర్థం చేసుకున్నటువంటి గౌరవ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మరి ఈరోజు కళాకారులను గౌరవించి పాటకే పట్టాభిషేకం కట్టడం జరిగింది. ఇది చాలా గొప్ప విషయం. అంటే ప్రపంచంలో ఎక్కడ లేదు, కళాకారులకు మొట్టమొదటిగా పాటలు పాడేటటువంటి కళాకారులకు ప్రధానమైనటువంటి ఉద్యోగాలు ఇవ్వడం అనేది ఎక్కడ కూడా జరగలేదు ప్రపంచంలో. అందుకు ఖచ్చితంగా ఈ వెలుగు ఛానల్ నుండి ఈ వేదికగా ఖచ్చితంగా కేసీఆర్ గారికి హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియ. ఆయనకు తెలుసు అటుకుల బుక్కిళ్ళు అన్నమో తిన్నరో, అటుకుల బుక్కిళ్ళు రోడ్ల మీద ఎడబడతాడో పడుతున్నారో బిడ్డలాంటి వాళ్ళు. మరి తెలంగాణ ఉద్యమంలో లాఠీచార్జ్ జరిగితే పెయి మీద బట్టలు లేకుండా అట్టి పోసుకుమ్మడి మీద ఉండి దెబ్బలు తిన్న సందర్భాలు ఉన్నాయి. అట్లాంటప్పుడు మా శ్రమను గుర్తించి కళాకారులుగా గుర్తించి మాకు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తింపునిచ్చేటటువంటి నౌకర్యం ఇవ్వడం జరిగింది. మరి అప్పటి నుండి ఇప్పటి వరకు అయితే ఇక మాకు లోటు అనేది లేదు. కానీ కాకపోతే మొత్తానికైతే మేము చాలా బాగా సంతృప్తికరమైనటువంటి జీవితాన్ని గడుపుతున్నాం. అంటే బట్టకు పుట్టకైతే ఉన్నది, తెలంగాణ భాషలో చెప్పాలంటే బట్టకు పుట్టకైతే ఉన్నది. పిల్లగల చదువులు కూడా మంచి గొప్ప చదువులు చదివించాలనేటటువంటి ఆలోచన ఉన్నది. ప్రధానంగా మా కుటుంబం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి, ప్రధానంగా కేసీఆర్ గారికి, మా దూబ్దాం మిషన్ రసమయీ బాలకిషన్, మా పాటల పెద్దన్నకు, ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి కూడా మేము మా కుటుంబం అంతా చాలా రుణపడి ఉంటుందని ఈ వేదిక ద్వారా కూడా నేను వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈరోజు నాలుగు సన్నం మెతుకులు తింటున్నామంటే అది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చలవే. మరి ఇంకా కొంతమంది కూడా ఉద్యోగాలు రావాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి మరి ప్రభుత్వం కూడా గుర్తించి రానటువంటి నిరుద్యోగ కళాకారులకు కూడా వాళ్ళకు కూడా ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తుందని ప్రగాఢంగా విశ్వాసాన్ని పెలుపుచ్చుతూ ఉన్నాను. ఎందుకంటే నాలాంటి కళాకారులు చాలామందిని కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ విధంగానే ఒక మంచి స్థాయిలో మాకు ఏ లోటు లేకుండా తెలంగాణ సాంస్కృతిక సాధన విభాగంలో ఉద్యోగాలు ఇవ్వడం వలన చాలా కుటుంబాలు కూడా ఒక మోస్తరుగా ఒక మెరుగ్గా జీవితాన్ని కొనసాగిస్తున్నారు. దుర్భరమైనటువంటి జీవితంలోకి వెళ్ళి ఒక మంచి ఉన్నతమైనటువంటి జీవితాలకు వచ్చి బతికేటటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి మరోసారి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి, తెలంగాణ సాంస్కృతిక శాఖకు మా కుటుంబాలన్నీ కూడా రుణపడి ఉంటాయని, ప్రధానంగా మా కుటుంబం తరఫున తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి, తెలంగాణ సాంస్కృతిక శాఖకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రభుత్వ పథకాల మీద మీరు ప్రోగ్రామ్ చేసినందుకు పల్లెలకు వెళ్తారా? అంటే ఇప్పుడు ప్రభుత్వ పథకాలు కొన్నప్పుడు హరితహారం అని సార్ పెట్టాడు, దానికి సంబంధించిన పాటలు ప్రభుత్వ పథకాలు హరితహారం చాలా గొప్పగా చాలా మంది రాసిండ్రు. నువ్వు రాసిన మామూలుగా నేను కూడా రాసిన పాట, నేలమ్మ మొడిలో నా మొక్కలు నాటి చెట్లను పెంచాలి, ఆ
ఈ విధంగా ఇంకా బాగా రాసుకునే ఉన్నాయి ప్రభుత్వ పథకాల మీద. ఎందుకంటే నిత్యం మళ్ళీ మాకు నౌకరు వచ్చిన తర్వాత ప్రజలకు ఎక్కడ దూరం అవుతాం అనేటటువంటి భయం ఆలోచన ఉండే, మళ్ళీ కూడా ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరించడానికి మళ్ళీ కూడా ప్రజల మొదలుగా పోయేటటువంటి అవకాశాన్ని కల్పించింది తెలంగాణ సాంస్కృతిక శాఖ, మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. కాబట్టి ఇప్పటికైతే చాలా సంతోషంగా మా కుటుంబాలు చాలా ఆనందంగా ఉన్నాయి. మరి పల్లె ప్రాంతాలలో కూడా ప్రభుత్వ పథకాల గురించి కూడా మేము వివరించడం జరిగింది. కాబట్టి దానికి సంబంధించినటువంటి ఒక పథకానికి సంబంధించినటువంటి పాట మీకు వినిపించడం జరుగుతుంది. ఉద్యోగం చేస్తున్నావు, పల్లెలకు వెళ్తున్నావు, అలా చెప్పించి తెలియకుండా కూడా ప్రభుత్వ పథకాల గురించి వివరించి చెప్తున్నారు. దాని గురించి ఏమేమి వివరించి చెప్తున్నారు, ఎట్లా మన పాట రూపంలో చెప్తాను అంటే, వాస్తవంగా చెప్పాలంటే ఆకాశంలో చుక్కలెన్నో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పథకాలు కూడా, సంక్షేమ పథకాలు కూడా లెక్క పెట్టి రాకుండా అన్ని ఉంటాయి. దాంట్లో మరి మేము చాలా రకాలుగా ఎన్ని పథకాలు ఉన్నాయో ఒక్కొక్క పథకానికి ఒక్కొక్క పాట చొప్పున కూడా రాసుకున్నాము. అవి పాడితే ఒడిచేది కాదు, మచ్చుకు ఒక అంటే నాకు నచ్చినటువంటి ప్రభుత్వ పథకాలలో ఒక పాట, నాకు నచ్చినటువంటి పాటను మీకు ఒకసారి వినిపించే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే మహిళలు గర్భవతులుగా ఉన్నప్పుడు అప్పటి నుండి మొదలుకుంటే డెలివరీ అయ్యే వరకు కూడా, ప్రసవించే వరకు కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా సహాయం చేస్తుందో అమ్మ ఒడి పథకం ద్వారా, మరి దానికి మేము ప్రభుత్వ ఆసుపత్రి అంటే చాలా మందికి భయం ఉంటుంది. ఈరోజు కార్పొరేషన్ హాస్పిటల్లకు ధీటుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ప్రభుత్వ ఆసుపత్రులను కూడా చాలా అభివృద్ధి చేయడం జరిగింది. కాబట్టి దానికి సంబంధించినటువంటి పాట రాసుకోవడం జరిగింది. రావమ్మ చెల్లి రావైన తల్లి చక్కనైన సర్కారు Thank you.
జనంలోకి వెళ్ళిపోయిన నాన్న మీద మీరు అడిగిన పాట ఏంటంటే, ప్రధానంగా ఈ పాట రాసినప్పటికీ నాన్న మీద పాటలు లేకుండా అమ్మంటే సృష్టికర్త, సృష్టికి మూలం, అమ్మ లేకపోతే జన్మ లేదంటారు 100% వాస్తవం. మరి నాన్న లేకపోతే ఉంటుందా? నాన్న మీద ఎందుకు పాటలు రాలేదు? ఎవరు ఎందుకు రాస్తారు? దరిదాపు ఒక 14 సంవత్సరాల క్రితం రాసినటువంటి పాట ఇది. 14 సంవత్సరాల క్రితం పాట ఇది. అప్పటి వరకు నాన్న మీద ఎక్కువ పాటలు లేకుండా ఎక్కువ దరిదాపు నేను వినలే ఉండవచ్చు. మరి అమ్మ మీద చాలా కోకొల్లలుగా కొన్ని లక్షలాది పాటలు ఉన్నాయి, చాలా సందర్భాలలో విన్నాం. మరి నాన్న మీద ఎందుకు ఉండదు అంటే, ఒక బిడ్డకు జన్మనిచ్చుట్లో అమ్మది ఎంత పాత్ర ఉంటుందో యాస్టీస్గా నాన్నది కూడా అంతే ఉంటుంది. మరి అలాంటప్పుడు నాన్నను ఎందుకు చిన్న చూసి చూసుకుని అమ్మకు సముచితమైన స్థానాన్ని ఇచ్చింది. ఓకే, మరి నాన్న ఎందుకు మర్చిపోవడం జరిగింది? ఇది కళాకారుల దృష్టికి, రచయితలకు, మేధావులకు, గాయకులకు, వీళ్ళందరి దృష్టికి ఎందుకు రావట్లేదు అనేది నాకు ఒక సందేహం ఏర్పడి ఈ పాట రాయడం జరిగింది. దీని తర్వాత మెల్లమెల్లగా కొన్ని నాన్న మీద పాటలు రావటం, ఇప్పటి వరకు కూడా రాయటం జరిగింది. చాలా మంది పాటలు కూడా వచ్చిన సందర్భం ఓ కళాకారుడా, 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 కళాకార
అది బయటకు వస్తుందంటే ఒక ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగినటువంటి సందర్భం కావచ్చు, సంఘర్షణ కావచ్చు, చర్చ కూడా కావచ్చు. ఈ పాటకు ప్రధానమైన మూలం మిత్రుడు సంఘర్ శ్రీనివాసరావు అని దేవుపూర్లో ఉంటాడు. తిరుపతన్నని సంఘర్ష తిరుపతన్నని పెయింటింగ్ కాంట్రాక్టర్, వాళ్ళు బ్రాహ్మణులు అయినా వాళ్ళ ఇంట్లో మేము చాలా సొంత వ్యక్తులలాగా తిరిగేవాళ్ళు. అందుకని ఆ తిరుపతి అన్న గారి దగ్గర కానీ వాళ్ళ తమ్ముడు సీనన్న దగ్గర కానీ మాకంత చనువు ఉండే కాబట్టి ఈ చనువుతోటి మేము డిస్కస్ చేసుకోవడం మూలంగా ఈ అమ్మ నాన్న దేవుడు అనేటటువంటి ప్రస్తావన రావడం జరిగింది. అదే కర్త కర్మ క్రియగా మేము డిస్కస్ చేసుకోవడం జరిగింది. దాని నుండే ఈ పాట ఆలోచన పురుడు పోసుకోవడం జరిగింది. ప్రధానంగా నాన్న అనే దాని మీద ఈ పాట రాయటం జరిగింది. దానికి ప్రధానమైన కారణం సంఘర్ష శ్రీనివాస్. తప్పైతే క్షమించండి, లేదంటే సమాధానం చెప్పండి, ఆ బాధ్యత మీదే. 14 సంవత్సరాలు రికార్డ్ ఇది లౌడ్యా రమేష్ అని మా మిత్రుడే. అప్పుడు నాకు యాక్సిడెంట్ అయ్యి నేను హాస్పిటల్లో ఉన్నా, యశోద హాస్పిటల్లో. అప్పుడు నాకు ఫోన్ చేసి అన్న ఈ పాట రికార్డ్ అవుతుంది, రికార్డ్ చేస్తున్నట్టే ఓకే తమ్ముడు చేసేయండి అని చెప్తే పాడేసి. ఎందుకంటే సమృద్ధవంతమైనటువంటి కళాకారులు పాడగలుగుతారని నమ్మినప్పుడే వాళ్ళకి మా బాధ్యతలు అప్పు చెప్తాను కాబట్టి ఆయన సంపూర్ణంగా న్యాయం చేసిందని కూడా అనుకుంటున్నాను. సరే బాబన్న, ముచ్చట్లు మనకు ఇప్పుడు వస్తే ఎల్లారిపోతాయి అన్న. నీకు గురువు అంటూ ఒక ఉంటారన్న, వేసుకున్నావు అక్కడ ఇంట్లో అమ్మా నాన్న కళాకారులు అని చెప్పినావు, ఓకే ఇక్కడ ఒక గురువు అని ఉంటారు కదా, మన గురువు ఎవరన్నా? అంటే ఇక్కడ ఒక విషయాన్ని ప్రస్తావించాలి. ఎందుకంటే ఈ సాంస్కృతిక ఈ తత్వం నాకు వంటపట్టడానికి ప్రధానమైన కారణం మా అమ్మ నాన్న. అంటే ఈ కళ అనేటటువంటి ఏదైతే ఉందో ఈ కళ అనేది నాకు రావడానికి, దాని మీద నాకు ఉత్సాహం పెరగడానికి ప్రధానమైన కారణం మా అమ్మ నాన్న. ఎందుకంటే స్వతహాగా వాళ్ళు కళాకారులు కాబట్టి వాళ్ళు చదువుకున్నారు, మా అమ్మ చదువుకుంది, మా నాన్న చదువుకున్నాడు. వాళ్ళు చాలా పుస్తకాలు చదువుతూ రాగయుక్తంగా పద్యాలు వాడడం అనేది అది నేను చిన్నప్పటి నుండి వింటూ వస్తుంది కాబట్టి కళ వైపు నా దృష్టి ఉంటుంది, అది వేరు విషయం. కానీ ఇక్కడ సాహిత్య పరంగా నేను ఈ స్థాయిలో పాటలు రాయటం అనేది దానికి ప్రధానమైన కారణం కొన్ని సందర్భాలు, కొంతమంది మిత్రులు కూడా ఉన్నారు.
ఈ రాగానికి సంబంధించి అసలు పాటలు పాడడం అనే దానికి కూడా ప్రధానమైన కారణం కొంతమంది పేర్లు నేను ఇక్కడ ఖచ్చితంగా ప్రస్తావించాల్సి ఉన్నది. కాబట్టి ఈ వేదిక ద్వారా కూడా వాళ్లకు ధన్యవాదాలు తెలియజేస్తూ వాళ్ళ పేరు ప్రస్తావిస్తుంది. నేను చదువుకునేటటువంటి రోజులు అయిపోయిన తర్వాత సామాజిక ఉద్యమాలలో పాల్గొనేటప్పుడు నాకు రాజకీయంగా సాహిత్యపరంగా అవగాహన ఎవరి నుండి వచ్చిందంటే నా మిత్రుడు నా బావయ్యడు దాసరి రాజన నుండి. నాకు అది ఆ సాహిత్యము ఆ విజ్ఞానం అనేది నాకు అక్కడ నుండి ఆయన ద్వారా రావడం జరిగింది. చాలా ఉద్యమాలలో పనిచేసినాం, సామాజిక ఉద్యమాలలో పనిచేసినాం, కానీ అంటే సామాజిక అవగాహన కానీ సామాజిక సాహిత్య అవగాహన కానీ నేను దరిదాపు ఆయన దగ్గర నుండే నేర్చుకున్నా. అది సాహిత్య అవగాహన మాత్రం మిత్రుడు మా బావ దాసరి రాజన నుండి నేను ఇది నేర్చుకోవడం జరిగింది. ఇంకొకటి ఏంటంటే పాటలు నేర్చుకోవడం పాడడం అది పాట విధానం ఎట్లుంటుంది అనేది అంటే నిత్యం రోజు మా ఇంట్లోనే నేను పాటలు వింటుంటే కానీ బయట వ్యక్తులకు ఏ విధంగా ప్రజెంట్ చేయాలి అంటే బయట వ్యక్తులు ఏ విధంగా మన పాటకు ఆకర్షితులవుతారు అనేది అది మాత్రం గొడుసెల శంకర్ దగ్గర నేర్చుకోవడం జరిగింది. అంటే నాకు ఇప్పటి వరకు గొడుసెల శంకర్ కూర్చోబెట్టి పాటలు నేర్పలేదు, ఆయన చూసి నేర్చుకోవడం జరిగింది. అంటే ఏకలవ్యుడు ద్రోణాచార్య శిష్యరికం గురు శిష్యరికం ఎట్లుంటుందో మా ఇద్దరు ఆ విధంగా ఉంటుంది. ఆయన ఎక్కడ భజనలలో పాట పాడినా ఆయన పక్కకు పోయి కూర్చుందో ఆయన పాడే విధానాన్ని ఆయన ఆ పాటను పబ్లిక్ లో ప్రజెంట్ చేసే విధానాన్ని కూడా చూసి ఆయన దగ్గర నుండి నేర్చుకోవడం జరిగింది. అంటే పాట పాడడం అనేది కళ అనేదేమో అమ్మ నాన్న నుండి వచ్చింది, పాట పాడే విధానం అనేది గొడుసెల శంకరయ్య ఆయన ద్వారా వచ్చింది. పాటలు రాయడానికి ఉపయోగపడేటటువంటి సాహిత్య అవగాహన సామాజిక అవగాహన మాత్రం మా బావ మిత్రుడు దాసరి రాజన్న నుండి ఇది రావటం జరిగింది. కాబట్టి ప్రధానంగా ఇంకొక విషయాన్ని కూడా ప్రస్తావించడం సబబ్గా అనిపిస్తుంది. ఎందుకంటే నేను రెసిడెన్షియల్ హాస్టల్ ఆసిఫాబాద్లో చదువుకున్నా, అప్పుడు మా తెలుగు టీచర్ గారు వారు బ్రాహ్మణ, తెలుగు పద్యాలు ఏవి చెప్పినా కూడా రాగయుక్తంగా చెప్పేది. కాబట్టి నాకు పాటలు రాగము స్వరము ఈ మాధుర్యం అనేది నా చెవులను తాకిందంటే అది ఎట్లాంటిదైనా కూడా నేను దాన్ని వినడానికి కొద్దిగా ఉత్సాహాన్ని చూపేవాడిని. అంటే రాగయుక్తంగా పద్యాలు పాడుతూ పాఠాలు చెప్పడం మూలంగా నేను ఇంకింత ఎక్కువ తెలుగు మీద ఇంట్రెస్ట్ పెట్టడం జరిగింది. ఆ విధంగా తెలుగు నాకు ప్రధానంగా తెలుగు ఎక్కువ అవ్వడం జరిగింది. దాంట్లో వ్యాకరణం కానీ ఛందస్సు యతిప్రాసలు సంధుల సమాసాలు ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఈ ఇంట్రెస్ట్ తోటే నాకు రావటం జరిగింది. కాబట్టి ఈ సందర్భంగా మా తెలుగు మాస్టర్ గారు కూడా నేను చాలా రుణపడి ఉంటే చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే పిల్లలందరూ బెంచ్ల మీద ముందటుంటే నాకు ఒక్కరికి స్టూల్ వేసి పక్క కూర్చోబెట్టుకుని ప్రధానంగా నాకు తెలుగు నేర్పినటువంటి మా తెలుగు మాస్టర్ హృదయపూర్వకంగా నమస్కారాలు చేస్తాను. నిజంగా మీ గురువులు ఇద్దరు ముగ్గురు చెప్పిన పేర్లు వాళ్ళ కూడా దండం పెడుతున్నాను. ఇంత మంచి కళాకారులు మాకు పల్లెపాట్లు తెచ్చుకొని అన్న నీకోసం నేనైతే ఎన్నిసార్లు ఫోన్ చేసినట్టు నువ్వు నాకు దొరకలేదన్నా, నేను తెచ్చుకోవడం కూర్చోబెట్టుకోవాలంటే ఏదైనా ఫోన్లో కూడా దొరకలేదు. అంటే నువ్వు పాట రాసుకుంటావు కాబట్టి నువ్వు కవి కాబట్టి ఒక రైటర్ కాబట్టి నా ఫోన్ లిఫ్ట్ చేయలేవచ్చు కానీ అన్న ఈ ఫోన్ కోసం నీకోసం అయితే ఏదైనా మా పల్లెపాట్లు ఎందుకంటే తెలుగు ఛానల్ వాళ్ళు మనస్ఫూర్తిగా క్షమించాలి. ఎందుకంటే నాకు నాకున్నటువంటి దినచర్య గురించి మీకు చిన్న చెప్తే అసలు ఎందుకు బాబన్న ఫోన్ లిఫ్ట్ చేయలేదు అసలు ఏమైంది అనేది మీకు అర్థమైంది. పొద్దున 5:30 ఆరింటికి డ్యూటీ వెళ్ళిపోతాం. ఎందుకంటే పల్లెలకి వెళ్ళి ప్రజలు వెళ్ళిపోక ముందు మేము గూడానికి పోవాలి, ప్రభుత్వ సంక్షేమ పథకాల గురించి వాళ్ళకి వివరించి చెప్పాలి, మళ్ళీ ఆఫీస్కి పోవాలి, ఆఫీస్లో కలిసి మేము డ్యూటీ చేసిన రిపోర్ట్ అప్పచెప్పి సాయంత్రం 5:30 ఆరింటి వరకు ఇంటికి రావాలి. ఇంటికి వచ్చిన తర్వాత స్నానం చేసి బుక్కడంత తిని పడుకున్న తర్వాత మళ్ళీ లేచి ఏమన్నా కాస్త గంట 2 గంటల టైం ఉంటే ప్రభుత్వ పథకాల మీద ఎప్పటికి వాడే పాటలు జనాలకు వినిపిస్తే కూడా బోర్ కొడుతుంది. కాబట్టి అదే సబ్జెక్ట్ మీద ఆయన కూడా కొద్దిగా కొత్త రకంగా పాటలు రాసుకునే ప్రయత్నం చేస్తాం. కాబట్టి ఒక రచయితగా నాకు టైం ఉండదు. కాబట్టి ఇంటికి వచ్చిన తర్వాత బుక్కులు పేపర్లు పెన్నులు ఆడేసుకొని కూర్చుంటాను, కూర్చొని పాట రాసుకుంటుంటా. ఆ సందర్భంలో నేను నా సెల్ కూడా సైలెంట్లో పెట్టి ఉంటాను. అది ఎందుకంటే దీన్ని మీరు మనస్ఫూర్తిగా అర్థం చేసుకుంటారని హృదయపూర్వకంగా మీకు ఈ ఈ సిచ్యువేషన్ మీకు తెలియజేయడం జరుగుతుంది. ఓకే అన్న, ఎట్లయితే నన్ను అప్పుడైతే పల్లెపాట కట్టిన మాకైతే ఇంటర్వ్యూ చూస్తే నేను పాటేస్తాను. నీకు అచ్చా కూడా మాకు దండాలా చాలా అన్నా, నీకు ముచ్చట కూడా తెలుసుకున్నాను నీ గురించి అన్న. నువ్వు బీరు ఏదో బ్రాండ్ రాసిన బీరు
అయితే ఈ పాటని ఆకున్నారు అంటే ప్రముఖ గాయకులు చాలా మంచి మంచి గాయకులు ఆకున్నారు దేవన్న అని ఆయన వాడడం జరిగింది. అరే ఎందుకంటే కళ్ళ ముందట జరిగే సందర్భాలను చూస్తూ రాసినటువంటి పాట బాలు ఎందుకంటే తీరిక ఉన్నప్పుడు అన్ని జానపదాలే రాసుకున్నాం ప్రజల్లోకి తీసుకున్నాను ప్రజల్ని ఎంటర్టైన్మెంట్ సంతోష పెట్టడం కోసం అప్పట్లో జానపదాలు రాసుకోవడం జరిగింది. ఎప్పుడైతే తెలంగాణ ఉద్యమంలో సాంస్కృతిక విభాగంలో అడుగుపెట్టినామో తెలంగాణ జానపదాలను మర్చిపోయి తెలంగాణ ఉద్యమానికి ప్రత్యేకమైనటువంటి ఉద్యమ గీతాలు రాయటం జరిగింది. అట్లా తెలంగాణ ఉద్యమంలో కొనసాగిపోదు. తెలంగాణ వచ్చేంత వరకు కూడా మేమందరం ఖచ్చితంగా ఉన్నా లేకున్నా తిన్నా తినకున్నా తెలంగాణ ఉద్యమంలో కడవరకు తెలంగాణ వచ్చే వరకు కూడా మేము కష్టపడడం జరిగింది. కాబట్టి దానికి గుర్తింపుగా ఈరోజు మాకు ఉద్యోగం ఇచ్చినందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి మరోసారి కూడా ఖచ్చితంగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పాపన్న మన చాలా మంది కూర్చున్న అందరూ నిజంగా నువ్వు రాసిన పాటలే నువ్వు రాసిన పాటలు ఏదైనా వాడుతున్నావు అందిస్తున్నావు పాటలు మనం ఎంచుకుంటావు నిజంగా ఇంకేమైనా ప్రభుత్వ పథకాల గురించి ఇంకేమైనా రాసినావు అంటే నాకు ప్రధానంగా ఇష్టమైన పాట కూడా ఒకటి ఉన్నది అది మీకు వినిపించే ప్రయత్నం చేస్తాం. నిరాశ చీకటి Thank you.
అని పథకం అంతే అర్థం. అంటే చాలా, ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎన్ని రకాల పథకాలు ఉన్నాయో అన్ని రకాల పథకాలతో మేము పాటలు రాసుకోవడం జరిగింది. కాబట్టి ఇక పథకాల గురించి చెప్పితే ఒక్క రోజు కాదు రెండు రోజులు కాదు చాలా రోజులు అవుతుంది, కాబట్టి మచ్చుకు కొన్ని మీకు వినిపించడం జరిగింది. చాలా ధన్యవాదాలు. ఎందుకంటే ఎన్నో పాటలు ఇంత కుప్ప పట్టుకొని ఒక డైరీ పట్టుకోవచ్చి మా పల్లె పాట ఇక్కడ పాడేయాలంటే తెల్లారాకైపోతాయి. కానీ అన్నా మరి ఒక రచయిత ఒక రైటర్వి ఒక గాయకుడివి ఒక టీం మెయింటైన్ చేసిన అన్నాడు. మరి ఇంకా మనం చెప్తా ఉన్నా కవులు కళాకారుల గురించి మనకి, ఎందుకంటే నేను మరొకటి కళాకారులు తీసుకొచ్చి ఇక్కడ పూసబెట్టి ముచ్చట చెప్పాలి పాట పాడేయాలని అని పల్లె పాట ఎంచుకున్నాను. మరి ఇంకా ముచ్చట తప్పకుండా సరే, ఎందుకంటే చాలా మంది ఉత్సాహం ఉన్నటువంటి కళాకారులు చాలా మంది ఉన్నారు. వాళ్ళు పాట పబ్లిక్ ప్రజానీకానికి వినిపించడానికి వాళ్ళకు ఒక వేదిక ఖచ్చితంగా అవసరం. మరి ప్రత్యేకంగా వాళ్ళ కోసం వేదికలు ఏర్పాటు చేసేటటువంటి సంస్థలు కానీ సంఘాలు కానీ అలాంటి ఏవి లేవు. కాబట్టి ఖచ్చితంగా మరుగున పడ్డటువంటి కళను కళాకారుల్ని సమాజానికి పరిచయం చేసేటటువంటి ఒక బృహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని చేపట్టిన వెలుగు ఫౌండేషన్ ఛానల్ వాళ్ళకి నిజంగా చెప్తున్నా చాలా హృదయపూర్వక ధన్యవాదాలు మరియు అభినందనలు. ఎందుకంటే ఇప్పటి వరకు నేను చూస్తున్న యూట్యూబ్లో కానీ ఫేస్బుక్లో కానీ వాట్సాప్లలో కానీ చాలామంది కళాకారులను వాళ్ళ లోపల ఉన్నటువంటి సాహిత్యాన్ని కానీ వాళ్ళ లోపల ఉన్నటువంటి ప్రతిభను కానీ ఖచ్చితంగా ప్రజానీకానికి తెలిసేసే విధంగా వాళ్ళని ఇట్లా ఇంటర్వ్యూ చేయడం, వాళ్ళ లోపల ఉన్నటువంటి ప్రతిభను బయటకు తీసి సమాజానికి పరిచయం చేయడం అనేది చాలా గొప్ప విషయం. ఖచ్చితంగా ఎక్కడ ఉన్నా కూడా ప్రతి ఒక్క కళాకారుడు ఖచ్చితంగా తమలో ఉన్నటువంటి ప్రతిభని తమలో ఉన్నటువంటి కళని ప్రదర్శించేటటువంటి అవకాశం వెలుగు ఛానల్లో మాత్రమే ఉన్నది. కాబట్టి ఖచ్చితంగా వెలుగు ఛానల్కి వచ్చి మీ దమ్ము ధైర్యం మీ సత్తా మీ సాహసం ఎంత ఉందో ఖచ్చితంగా వెలుగు ఛానల్లో చూపించండి. ఒక గొప్ప కళాకారుడికి సభ్య సమాజానికి పరిచయం కండి, సమాజంలో అత్యున్నతమైన గౌరవాన్ని దక్కించుకోండి. ఎందుకు అంటే తెలంగాణ ప్రాంతంలో కవికి రచయితకు గాయకునికి కళాకారునికి మేధావికి ఉన్నంత గౌరవం అసలు తెలంగాణ ప్రాంతంలో ఎవరికి లేదు. కాబట్టి ప్రత్యేకంగా కళాకారులను కవులను రచయితలను తెలంగాణ ప్రజానీకం ఎప్పుడు కుండలు పెట్టి చూసుకుంటుంది, గౌరవిస్తుంది, పూజిస్తుంది. అందుకనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పాటకు పట్టం కట్టింది, ప్రభుత్వ కళాకారులుగా గుర్తింపునిచ్చి మరి ఉద్యోగాలు కూడా ఇచ్చినటువంటి సందర్భం మీ అందరికీ తెలుసు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తమ లోపల ఉన్నటువంటి కళను వెలికి తీసుకోవడం కోసం సభ్య సమాజానికి పరిచయం కావడం కోసం మరి వెలుగు ఛానల్ దగ్గరికి వచ్చి ఖచ్చితంగా మీ ప్రతిభను చూపించాలని సమాజానికి మీరు పరిచయం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అదేవిధంగా మరి మాకు మంచి అవకాశం ఇచ్చి మా రచనలను కానీ మా పాటలను కానీ మా కళాకారులను కానీ ఈ సమాజానికి పరిచయం చేసే ప్రయత్నం చేసినటువంటి వెలుగు ఛానల్ వాళ్లకు మా నవరాగ నాట్య కళానిలయం తరపున అదేవిధంగా మా తెలంగాణ సాంస్కృతిక సారథి పక్షాన ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తున్నా. అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా నాకు వెన్నంటి ఉంటూ ఉద్యోగం వచ్చినా రాకున్నా కూడా ప్రతి విషయంలో కూడా నాకు సహకరిస్తున్నటువంటి తమ్ముడు గుడిచల స్వామి కోట రాజేష్ వీళ్లకు హృదయపూర్వకంగా అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఎందుకంటే ఖచ్చితంగా వీళ్ళకు కూడా ఒక మంచి అవకాశం రావాలని ఉద్యోగ అవకాశం రావాలని మనస్ఫూర్తిగా విశ్వసిస్తున్నా. అదేవిధంగా అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా నాకు అన్ని రకాలుగా తోడుగా ఉంటూ సహకరిస్తున్నటువంటి మావుడు మా లవ్లీ డార్లింగ్ కుప్పర్తి సురేందర్, మా చిన్న తమ్ముడు గుడిసెల కృష్ణ, అదేవిధంగా గుడిసెల స్వామి కోట రాజేష్ వీళ్ళందరికీ కూడా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నా. ఇంకా కూడా తెలంగాణ సాంస్కృతిక సారథుల అయితేనేమి సురేందర్ కానీ మా తమ్ముడు కృష్ణ కానీ ఇంకా సాహిత్యపరంగా కానీ వాళ్ళకు ఉన్నటువంటి కళపరంగా కానీ చాలా అత్యున్నత స్థాయికి చేరుకోవాలని సమాజంలో తెలంగాణ ప్రజానీకంలో మంచి గొప్ప పేరు తెచ్చుకోవాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా తమ్ముడు గుడిసెల స్వామికి కోట రాజేష్ కూడా
ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తున్నాను. అవకాశం ఉంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరో విడత అవకాశాన్ని ఇచ్చి మరి ఉద్యోగ అవకాశాన్ని కల్పిస్తారని ఆశిస్తూ మరి ఈ మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి సమాజానికి మా కళాకారులను మమ్మల్ని అందరినీ పరిచయం చేసే కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి వెలుగు ఛానల్ వాళ్ళకు మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ప్రజల దగ్గర అంటే ప్రేక్షకుల దగ్గర మరి ఛానల్ వాళ్ళ దగ్గర సెలవు తీసుకుంటున్నాను. జై తెలంగాణ, జై కళామ తల్లి, జై తెలంగాణ సాంస్కృతిక సారథి. చూసి కదా అక్కలు అన్నలు తమ్ముళ్ళు, బాపన్న మాటలు ముచ్చట్లు ఎంత మంచిగున్నాయి. అటు ఉద్యమ పాటలు వెంట పోయి ఉద్యమ పాటలు పాడి జానపదాలు పాడి అన్న స్వీకరించిన పాటలు కాదు అన్న రాసుకున్న పాటలే ఇప్పుడు మనం పాడించుకున్నాం. అన్న పాటలు విన్నారు కదా ఎన్ని, ఎక్కడ ఉన్నా కళాకారులు మరో ఆట కళాకారులు ఎక్కడ ఉన్నా కూడా మన వెలుగు చాలా కచ్చి పల్లెపాటలో కూర్చొని వాళ్ళ బాధలు వాళ్ళ ముచ్చట్లు వాళ్ళ పాటలు కూడా వెలికి తీస్తాం. మీరు వచ్చి కూర్చున్నా కూడా అందరూ రావాలని కోరుకుంటున్నా. ఇప్పుడు అన్న పాటలు కూడా లబ్బలాగులోడు దుబ్బ తుత్తురోడు సక్కని బుల్లోడే అది వాడిండు. అటు బీరు బీరు మీరు కూడా పాట పాడిండు. నాన్న పాట అయితే ఎక్కడికో వెళ్ళిపోయింది ఆ పాట. ఇవన్నీ చెప్పుడు తెలంగాణ అసలు సురువు కాలే లొల్లిగా కాకుండా కూడా ఆ పాట రాసుకొని వచ్చిండు మన ఛానల్ వాడిండు అందించిండు అన్న. అన్న కూడా మేము ఎన్ని దండాలు పెట్టినా ఎంత పెట్టినా కూడా తక్కువనే అన్న నీకు అందాలు. ఇక మళ్ళొక వారం మళ్ళొక పల్లె వజ్రాన్ని తీసుకుని వస్తా, అంతవరకు మీకు దండాలు. Please subscribe to our channel, Velugu Channel. Share, like, share.